నమస్తే, నేను మీ వాసుదేవన్. విష్ణు శంఖారావం ఈ పేరుట జరిగిన ఒక కార్యక్రమం గురించి వింటే టక్కన గుర్తొచ్చేసి మనకి కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, అల్లూరు మాజీ ఎమ్మెల్యే. వాస్తవంగా డీలిమిటేషన్ తర్వాత ఆ నియోజకవర్గం కావలిగా మారింది. కావలి నుంచి కూడా రెండుసార్లు కంటెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రేస్లో ఉన్నారు, కావలి టికెట్ రేస్లో ఉన్నారు టీడీపీ. మోస్ట్ లైక్లీ ఆయన టికెట్ తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారితో ఉన్నాం మనం ప్రస్తుతం. నమస్తే విష్ణువర్ధన్ రెడ్డి గారు. సార్, కమింగ్ టు ది ప్రజెంట్ సినారియో, సరే ఒకసారిగా మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో సడన్గా మీకు ఒక కొత్త ఆలోచన వస్తుంది. అవును, ఇప్పుడు సినారియోలో తలుచుకుంటే నెల్లూరులో రాజకీయ పోరాటం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే అఫ్కోర్స్ మీరు కంటెస్టెంటే, ఇవాళ రేపు మీ పేరు కూడా ప్రకటించే అవకాశం ఉంది. మీరు రెండు మూడు జనరేషన్స్ చూశారు, ఇప్పుడు జనరేషన్ చూస్తున్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రిని చూస్తున్నారు. చంద్రబాబు గారితో కలిసి పనిచేశారు ఐ థింక్ మీరు, అలాగే రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేశారు, ఇప్పుడు ఈయన్ని చూస్తున్నారు. ఈ పాలన మాకొద్దు, ఆయన సిద్ధం అంటే మేము కూడా సిద్ధం మిమ్మల్ని దింపేయడానికి అని చెప్పేసి జనం సిద్ధమయ్యారా? నిజంగా అలాంటి పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ రోజుల్లో? ప్రజలు బయటపడ్డల్లా, ఎగ్జిట్ పోల్స్ అవన్నీ ఇంతకుముందు వస్తున్నాయి, సర్వేలు టీములు వస్తున్నాయి. ఈ సర్వేలు టీములు ఎవడు సర్వే చేస్తున్నాడు, ఎవరు మామూలుగా వస్తున్నాడు అనేది కూడా ఆలోచిస్తున్నారు ప్రజలు. ఇంతకుముందు ఏదో మామూలుగా పోయి ఏదేదో ప్రశ్నలు వేసి మేము ఏదో టీ బంక్ దగ్గర కలిసామని చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళని కూడా ఇప్పుడు అనుమానిస్తున్నారు, వీళ్ళు ఏదో ఒక పార్టీ తరఫున వస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో అన్ని పార్టీలు ఏదో 10 రూపాయలు ఇస్తారు. 10 రూపాయలు అన్ని పార్టీల దగ్గర తీసుకోవాలనే ఆలోచన ప్రజల్లో కూడా ఉంది. అప్పుడు ఏ పార్టీ మీద నీకు లైకింగ్ ఉందనేది చెప్పడం బయటపడి చెప్పడం కష్టం అవుతుంది, తేలటం లేదు బయటికి. సో పోలింగ్ బూత్ దగ్గరికి మనం పోతే మనకు సంబంధించిన వాడు మనం చూసి నవ్వేవాడు, పలకరించేవాడు. ఇప్పుడు అన్ని పార్టీలు లాడనే ఉంటారు, అన్ని పార్టీల దగ్గర తీసుకున్న తర్వాత ఎవరిని పలకరించలేకుండా నేరుగా లోపలికి పోయి వాడికి ఇష్టం వచ్చినోడి ఓటు వేసుకొని వస్తున్నాడు. అలాంటి పరిస్థితి. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల లబ్ధి పొందినోడు వాడి మనసులో ఉండే మాట బయట ఎవరు చెప్పడం లేదు. ఎంతవరకు వాళ్ళు బయట చేస్తారో తెలియదు. అభివృద్ధి కాంక్షిస్తున్నాం అంటున్నారు, అభివృద్ధి సంక్షేమం రెండు అదే స్థాయిలో జరగాలంటే ఆ స్థాయిలో జరగద్దా లేదా, ఈరోజు ఆర్థిక పరిస్థితి రాష్ట్రం అభివృద్ధి చెందాలా, అభివృద్ధికి కావాల్సిన పెట్టాల్సిన వనరులు అవకాశాలు, మనకి చాలా సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, అక్కడ కోస్ట్ అంతా డెవలప్ చేసి 972 కిలోమీటర్స్ సార్, ఇప్పుడు మనం పోర్ట్స్ ఎక్కువ డెవలప్ చేసుకుంటే అన్ని ప్రాంతాలకి మన దగ్గర నుంచే ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ అవుతుంది, రవాణా సౌకర్యం పెరగద్ది, వాణిజ్యం పెరగద్ది. అలాగనే ఇండస్ట్రీస్ కూడా ఆ కారిడార్ మనకి చాలా సన్నగా పొడుగ్గా ఉన్న ఆ కారిడార్ నేషనల్ హైవేకి చుట్టుపక్కల మనం బాగా ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకునే అవకాశం కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే మనకి స్పెషల్ స్టేటస్ రానందువల్ల ఇండస్ట్రియలిస్ట్ ఎక్కువ మంది మన దగ్గరకు వచ్చి ఆ బెనిఫిట్ పొందేదానికి వచ్చిండేవాళ్ళు, అది రానందువల్ల ఆ స్థాయిలో డెవలప్ కాలే. అంటే ఒకటి హైపోథెటికల్ క్వశ్చన్ సార్, మీరు యూఆర్ అట్ లిబర్టీ టు ఎయిర్ యువర్ వ్యూస్. రేపు పొద్దున ఎన్డీఏ కావచ్చు లేకపోతే ఇండీ అలయన్స్ కావచ్చు, ఎవరో ఒకళ్ళు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం, ఎన్డీఏ అనుకుందాం, వాళ్ళకి ఆశించిన స్థాయిలో పార్లమెంట్ స్థానాలు రావు అనుకుందాం, హైపోథెటికల్ ఎవ్రీథింగ్ సార్. ఒక 20 పాతికో అవసరం పడతాయి, జగన్మోహన్ రెడ్డి గారు 10, చంద్రబాబు గారు 10 అంటే వాళ్ళైతే ఇద్దరిని కలుపుకొని తీసుకెళ్లే అవకాశం ఉంది. అప్పుడు మనం డిమాండ్ చేసి మన స్టేటస్ని రీఇన్స్టేట్ చేసుకునే అవకాశానికి ఈ పార్టీలు ముందుకెళ్తాయి అనుకుంటున్నాను. నేను రెండు పార్టీల గురించి అడుగుతున్నా, అంటే నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ. ఆయన మొన్న కూడా శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడితే ఏమన్నారు, మన కర్మ మన దురదృష్టం, వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చింది అందువల్ల మనం ఎలక్షన్ అయిన వెంటనే కూడా అదే మాట అన్నాడు, మళ్ళీ రెండోసారి అన్నాడు మొన్న. ఇప్పుడు ఇటీవల వెంకయ్యనాయుడు గారు మరొక ఇంటర్వ్యూలో చెప్పారు, ఫైనాన్స్ కమిషన్ హెస్ రికమెండెడ్ నో మోర్ స్పెషల్ స్టేటస్, అందువల్ల ఆ చాప్టర్ క్లోజ్ అని అన్నారు. అన్లెస్ దేర్ ఈజ్ సమ్ ప్రెషర్, ఇప్పుడు 15 రాష్ట్రాలకి స్పెషల్ స్టేటస్ కావాలని కోరుకుంటున్నారు అని ఆయన పార్లమెంటు సాక్షిగా ఈ 15 రాష్ట్రాలు కోరుకుంటున్నారు,
దాంట్లో ఆంధ్ర కూడా ఒకటి. అది ఇస్తే ఈయడానికి ఫైనాన్స్ కమిషన్ ఇస్ నాట్ యాక్సెప్టింగ్ అన్నారు. ఫైనాన్స్ కమిషన్ అదొక్కటే కాదు కదా, ఇప్పుడు మిగతా రాష్ట్రాలు కోరుకునేవి వేరు, మన రాష్ట్ర పరిస్థితి వేరు. మనం కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్ నుంచి మనం విడిపోయి వచ్చాం, భాషా ప్రయుక్త రాష్ట్రాలని బయటకు వచ్చాం. భాషా ప్రయుక్త రాష్ట్రం అని ఆ రోజు పొట్టి శ్రీరాములు గారి ప్రాణ త్యాగంతో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండి కూడా ఆయనకి సరిగ్గా ఇన్ఫర్మేషన్ చేరల. ఆంధ్రులందరూ ఆడ ఉద్యమం చేస్తూనే ఉన్నారు. రాజగోపాలాచారి ఇవన్నీ, రాజగోపాలాచారి గారు ఎంతసేపటికి ప్రధానమంత్రి గారికి దిస్ ఇస్ ఎ స్మాల్ అజిటేషన్ అని చెప్పుకుంటా వచ్చాడు. పొట్టి శ్రీరాములు గారు కానీ ప్రకాశం పంతులు గారు కానీ వీళ్ళు ఎంతో గట్టిగా పోరాడుతున్నా దాన్ని హైలైట్ చేయకుండా తొక్కిపెట్టారు. అవతల ఎప్పుడైతే ఆయన 48 రోజులు ప్రాణత్యాగ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత సీరియస్నెస్ తెలిసి జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు స్పందించి వెంటనే టేక్ యాక్షన్స్ అని ఆయన చేయడం, అంతలోపల ఆయన మరణించడం, స్పెషల్ స్టేట్ మనకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు స్టేట్ ఇచ్చేటప్పుడు కూడా మనకి సరైన న్యాయం జరగల. ఆ రోజు రాజధాని లేకుండా విడిపోయాం. ఆ రోజు విడిపోయినాం, కానీ ఆ రోజు మనం కోరి విడిపోయినాం. ఆ రోజు దాంట్లో మనం కోరి విడిపోయినాం. ఓకే, ఆ కోరి విడిపోయినప్పుడు ఆ విభాగం చెన్నై కూడా మనకే రావాల్సిన పరిస్థితి. కానీ ఆ రోజు రాజగోపాలాచారి గారు ఆయన మేధస్సుని ఆయన యొక్క తెలివితేటలను ఉపయోగపెట్టి ఆయన ఆడ గీత గీయాలంటే ఆడ గీత గీసి చెన్నై మనతో ఉండాల్సింది. అంతే, అలాంటి పరిస్థితి ఇంచుమించు తంజావూరు దాకా తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఆ రోజు. సరే, ఇప్పుడు మళ్ళా మనం వచ్చి ఇక్కడ చేరి కర్నూలులో ఏర్పడిన తర్వాత రాజధాని, కర్నూలు నుంచి మన భాషా ప్రయుక్త రాష్ట్రం తెలంగాణ, మనం తొందరమే తెలుగు మాట్లాడుకుంటాం కాబట్టి మనల్ని కలిపి మనం ఏర్పరచుకున్న తర్వాత మనం హైదరాబాద్ని క్యాపిటల్ చేసుకుని మనం అందరం కలిసి చేసుకున్నాం. ఈరోజు 1969లో చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు జై తెలంగాణ మూమెంట్ వచ్చింది. జై తెలంగాణ మూమెంట్ వచ్చిన రోజు కూడా మాజీ కేంద్ర మంత్రి మల్లికార్జున్ గారు యూత్ లీడర్గా ఆ రోజు చాలా భారీగా ఉద్యమం చేపట్టడం జరిగింది. కానీ ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఒప్పుకోలే, లేదు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అడిగారు, మీరు ఇద్దరు ఒకటే భాష కొనసాగాల్సిందే అని ఆమె గట్టిగా చెప్పింది. ఆ ఉద్యమం ఆగిపోయింది. మళ్ళీ 72 ప్రాంతాల్లో జయ ఆంధ్ర మూమెంట్ స్టార్ట్ అయింది ఆంధ్రలో. దానికి కూడా ఆ రోజు ఆమె రాష్ట్రంలో ఎంత గడావుడి జరిగినా ఆమె యాక్సెప్ట్ చేయలే. బ్రహ్మానంద రెడ్డి గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉంటే వారిని పిలిచి అజిటేషన్ ఆఫ్ చేయాలా, దానికి ఏ విధమైన నేను సహకారం అందించనని చెప్పిన తర్వాత దానికి ఫ్యూచర్ లేదనే ఉద్దేశంతో ఆ రోజు ఆగిపోయినారు. మళ్ళీ ఈరోజు తెలంగాణ మూమెంట్ వచ్చి తెలంగాణ విడిపోయినప్పుడు బయటకు నెట్టేయబడుతున్న రాష్ట్రానికి సరైన న్యాయం చేయకుండా చేయడం జరిగింది మనకి. ఆ రోజు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ విడదీసింది అంటున్నారే, కానీ కాంగ్రెస్ పార్టీ విడదీసిన దానికి అందరూ సహకరిస్తేనే, అందరు సంతకాలు పెడితేనే ఆ రోజు అన్ని పార్టీలు లెటర్ వెరీ మచ్ దేర్ సిట్టింగ్ ఇన్ బీజేపీ. ఆ రోజు వెంకయ్యనాయుడు గారే స్వయంగా స్పెషల్ స్టేటస్ కావాలని కోరడం కూడా జరిగింది. 15,000 సంవత్సరాలు అడిగినప్పుడు కూడా దానికి కూడా వాళ్ళు కన్సిడర్ అయినారు. మన్మోహన్ సింగ్ గారు దాన్ని అన్ని యాక్సెప్ట్ చేస్తూ ఆ రోజు పాస్ చేశారు. పాస్ చేసిన తర్వాత అధికారంలోకి బీజేపీ వస్తే బీజేపీ ప్రభుత్వం దాన్ని స్పెషల్ స్టేటస్గా లేకపోతే విడదీసిన రాష్ట్రంగా, దానికి రాజధాని లేదు, ఏ విధమైన పరిస్థితి లేదు, దానికి సహాయం చేయాలనే ఆలోచన చేసుంటే ఆ రాష్ట్రం మిగులు బడ్జెట్తో వెళ్తే మనం లోటు బడ్జెట్తో వచ్చాం. లోటు బడ్జెట్లోనే వచ్చాం. మన అన్ని విధాలా మనం ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. మనకి నీళ్లు కావాలని తెలంగాణ వారు ఓడారు, కానీ మనకు సముద్రం వాళ్ళు నీళ్ళు ఎక్సెస్ అయినా మనకే ఇబ్బంది. మనకి మన హరీష్ రావు గారు మాట్లాడుతూ మాకు అక్కర్లేని నీళ్ళు వాళ్ళకి వదులుతున్నాం అన్నాడు కదా శాసనసభలో. ఆయన మనం మన దగ్గరే మనం అడ్డుకట్టేసుకుంటే వాళ్ళు మునిగిపోతారు. తెలంగాణ సముద్రానికి పోవాలంటే మనం సహకరిస్తేనే సముద్రం రూట్. సో ఇవన్నీ ఒకరికొకరు సహకరించుకోవాల్సింది.